సాక్షి మీడియా గ్రూప్ తో పాటు ఏపీ ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పుడమి సాక్షిగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. భారీ ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం, ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ప్రస్తుతం సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా చూస్తారు సార్ ఈ కార్యక్రమం? గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇది మీడియా పార్టిసిపేషన్తో, అందులో సాక్షి టీవీ పార్టిసిపేషన్తో ఇది జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇది ఎక్కువ గతంలో నాకు తెలిసి మీడియా వాళ్ళు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే క్లైమేట్ చేంజ్ దీని మీద వాళ్ళు రెస్పాండ్ కావడం కానీ ఇప్పుడు కూడా జరగలేదు. మరి ఇది వినూత్నంగా సాక్షి టీవీ వారు ఇది చేపట్టారు. చాలా ఇది ముదావహం. తప్పకుండా ఇది అవగాహన అనేది ప్రతి ఒక్కరిలో కూడా రావాలి. రాష్ట్రంలో ఉండే ప్రజల్లో, దేశంలోనూ, మరి ప్రపంచంలో కూడా ఈ క్లైమేట్ చేంజ్ చాలా మనకు ఇబ్బందులు కలిగించే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది. అంచేత ఇప్పటి నుంచి దీని మీద అవగాహన కల్పించి మనం ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ కావచ్చు, ప్లాంటేషన్ ప్రోగ్రామే కాకుండా ఇంకా ఏవేవి చేయొచ్చు అని ఇవన్నీ కూడా మీరు ప్రజల ముందుకు తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఐ కంగ్రాచులేట్ సాక్షి మేనేజ్మెంట్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు, ఏదైతే సాక్షి మీడియా గ్రూప్తో పాటు ఏపీ పోలీస్ కంట్రోల్ బోర్డు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి చాలా మేలు జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.